Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సజ్జల సంకేతాలు. ముందస్తు ఎన్నికలు ఖాయమేనా? ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారా? ఏడాది ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా? కొంతకాలంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం సాగుతున్నా, దీనిని అధికార పార్టీ నేతలు అటువంటి అవకాశం లేదని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ కీలక నేత సజ్జల చేసిన వ్యాఖ్యలతో మరోసారి ముందస్తు ఎన్నికలపైన స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు, మంత్రివర్గ ప్రక్షాళన, పార్టీ పరంగా పదవులు, సీఎం జగన్ జిల్లాల పర్యటనలు, 2024 ఎన్నికల టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్ పార్టీ నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. తానే జిల్లాల పర్యటన సమయంలో ప్రభుత్వంపైన ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇదే సమయంలో 3 సంస్థలతో క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన సర్వేలు చేయిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోని వాస్తవ ఫీడ్బ్యాక్ను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపైన 3 స్థాయిల్లో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఉన్నవారికే సీటు ఇస్తామని తేల్చి చెప్పారు. అందుకు ప్రజాదరణలో కింది స్థాయిలో ఉన్నవారిని తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి గడప గడపకు వైసీపీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక తాజాగా పార్టీ ముఖ్య నేతలు సజ్జల, విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలపైన చర్చించారు. ఈ ఇద్దరు ఇప్పుడు సీఎం జగన్ 2024 మిషన్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలు నేతల సమన్వయం విషయంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రజా ఉద్యమం చేయాలని పిలుపునివ్వడంపైన సజ్జల స్పందించారు. వారు గతంలోనే కలిసే ఉన్నారని, ఇప్పుడు కలుస్తున్నారని చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది 2 ఏళ్లలో ఎన్నికలకు పోబోతున్నామంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ బలోపేతం అవుతోందని, ప్రభుత్వం కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లిందని విశ్లేషించారు. కష్టకాలంలోనూ సీఎం జగన్ చేసిన పథకాలు అమలవుతున్నాయని వివరించారు. ప్రజల్లో తమ పట్ల ఆదరణ పెరిగిందని చెప్పారు. ఇది పొగరుతో చెబుతున్నది కాదని, వినయంగా చెబుతున్నామని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం తమకు ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు పూర్తి సమయం అధికారంలో ఉంటామని, చంద్రబాబు పార్టీ కేడర్లో లేని జోష్ తెచ్చేందుకు ముందస్తు ఎన్నికలు అంటూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని సైతం ముందస్తు ఎన్నికల అవకాశం లేదని గతంలో తేల్చి చెప్పారు. అటు టీడీపీ నేతలు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 160 సీట్లు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జగన్ సీఎంగా వైఫల్యం చెందారంటూ వివరిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల పొత్తు వ్యవహారం, టీడీపీ జనసేన కలవడం ఖాయమనే అంచనాల్లో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే బీజేపీ ఆలోచన స్పష్టం కావాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా బాధ్యత తీసుకుంటానని గతంలోనే చెప్పారు. ఇక ఇప్పుడు వైసీపీ నేతలు ముందస్తు ఎన్నికలపైన సంకేతాల ద్వారా ప్రతిపక్ష పార్టీలకు ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొత్తుల అంశాలే తేలకపోవడం, టీడీపీ జనసేన కలిసినా బీజేపీ కలిసే అవకాశాలు తక్కువగా ఉండడం, ఇతర పార్టీలు వీరితో జత కలిసే ఛాన్స్ లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అంతమంగా విజయం సాధిస్తామని లెక్కలు కడుతున్నారు. అందులో భాగంగానే ముందస్తు ఎన్నికలపైన వ్యూహాత్మకంగానే వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారనే చర్చ మొదలైంది. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని, ఈసారి అధికారంలోకి వస్తే ఇక టీడీపీకి భవిష్యత్ ఉండదని బలంగా నమ్ముతున్న సీఎం జగన్ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.